మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియూ జిల్లా సహాయ కార్యదర్శి మోరా అజయ్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పనిచేసే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియూ జిల్లా సహాయ కార్యదర్శి మోరా అజయ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టరేట్ కు వినతి పత్రం అందజేశారు. 12 వరకు కూడా 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఈఎఫ్ డబ్బులు ఇప్పటి వరకు కూడా వీళ్ళ యొక్క ఖాతా లోపల జమ అయినటువంటి పరిస్థితి మరి యొక్క సిరిసిల్ల మున్సిపల్ లోపల సాపరించింది. మరి ఎప్పుడు అడిగినా కూడా చేస్తాం చేస్తామని చెప్పడమే తప్ప ఇప్పటి వరకు కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే మున్సిపల్ లోపల పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు అని చెప్పి రెండు రకాల కార్మికులు ఉన్నప్పటికీ కూడా అందరూ చేసేటువంటి పని ఒకటే రకమైనప్పటికీ వీళ్ళకు ఒక రకమైనటువంటి వేతనం వాళ్ళకు ఒక రకమైనటువంటి వేతనాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఎన్నో ఏళ్ళుగా కూడా కొట్లాడుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళని పర్మనెంట్ చేసినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా వేతనాలు చూసుకున్నట్లయితే అతి తక్కువ వేతనాలతో ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు మరి మున్సిపల్ లోపల పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఏమంటున్నామనంటే వీళ్ళని పర్మనెంట్ చేసేంత వరకు ఖచ్చితంగా కనీస వేతనం ప్రకారంగా నెలకు 24,000 రూపాయల వేతనం ఖచ్చితంగా కార్మికులందరికీ చెల్లించాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా చూసుకున్నట్లయితే వీళ్ళకు ఈఎస్ఐ కట్ అవుతూ ఉన్నది. కానీ ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ అనేటువంటి లేనే లేవు. ఆ డబ్బులన్నీ కూడా వృధాగా పోతూ ఉన్నాయి. వీళ్ళకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులలో మరి చికిత్స పొందుతున్నట్లయితే వేల